నాలుగు రోజుల పాటు ఏగువన ఉన్న కర్ణాటక రాష్ట్రం భారీ వర్షాల కారణంగా టీబీ డ్యాం నుండి 1,40,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నది వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం గ్రామ ప్రజలు నది స్నానానికి వెళ్లరాదని సిఐ కృష్ణయ్య తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంకు ఎక్కువ వరద రావడం వల్ల డ్యాం నుండి దిగువ ప్రాంతాలకు నీటిని వదలడం జరిగింది. దాదాపు 100,000 క్యూసెక్కుల పైన నీటిని వదలడం జరిగింది. ఈ కారణంగా వరద నీరు తుంగభద్ర నదికి బాగా ఎక్కువైపోయింది. ఈ మన మాధవరం మంత్రాలయం నదీ పరివాహ ప్రాంతాల మొత్తం కూడా ప్రజలను అప్రమత్తం చేసినాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ మన నదీ తీరాన ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినాము. అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాం టెంపుల్లో, ఎవరు కూడా నదిలోకి దిగకూడదని చెప్పేసి. కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ప్రజలు కూడా గమనించి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం.